సో హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ షాన్వాజ్. అండ్ ఈరోజు వచ్చేసి నేను విజువల్ ఓవర్ ద హెడ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఒకసారి ఆ మూమెంట్ అయితే చూస్తున్నాం. సో ఇది వచ్చేసి ఓవర్ ద హెడ్ విజువల్ అన్నమాట. సో కొంచెం మూమెంట్ అయితే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఓవర్ ద హెడ్ అది చేయాలన్నమాట. సో కొంచెం మిస్టేక్ అయినా కూడా ఈ పార్ట్ అంతా తగిలే ఛాన్సెస్ ఉంటాయి, ఈ ఫ్రంట్ టు బ్యాక్. సో హెడ్గా తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కొంచెం ఛాలెంజింగ్ మూవ్ అనే చెప్పచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం దృష్టిలో అయితే కంపల్సరీగా నేర్చుకోవాల్సింది మనం. సో బ్యాక్ టు బ్యాక్ ఇది. సో ఇన్ పైన చేసేటప్పుడు కూడా బ్యాక్ టు బ్యాకే జరుగుతుంది అన్నమాట, ఫ్రంట్ టు బ్యాక్. సో ఈ విజువల్నే అప్ సైడ్ అయితే జరుగుతుంది అన్నమాట. సో ఈ విజువల్ వచ్చేసి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంది. సో ఆల్రెడీ విజువల్ ఎలా చేయాలో అనేది ట్యూటోరియల్ అయితే ఇచ్చేసాను మీకు. సో ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ క్యాచ్ అండ్ ఈ యాంగిల్లో వచ్చేటప్పుడు నాన్సకైతే వదిలేయాల, ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ తమ్మ ఒకటే ఉంటుంది. సో నార్మల్గా ఇలా ఉన్నప్పుడు అయితే విజువల్ చేసేయచ్చు ఈజీగా. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, మళ్ళీ ఇదే రావాలి కదా, ఇలా వస్తుందని. సో కరెక్ట్ దీన్ని ఇలా పుష్ చేయాలన్నమాట, ఇలా ఉండేదాన్ని దీన్ని ఇలా. సో మన రిస్ట్ మీద రావాలా చైన్ వచ్చేసిన తర్వాత, ఇది ఎప్పుడైతే వస్తుందో దీన్ని వదిలేయాల. కరెక్ట్ ఈ యాంగిల్ కరెక్ట్ లాస్ట్ టైం చెప్పాను, ఈ యాంగిల్ వచ్చేటప్పుడు వదిలేయండి. సో మళ్ళీ దీన్ని కూడా వదిలేస్తే మళ్ళీ ఇలా వస్తుంది. సో ఇలా కంటిన్యూగా వచ్చేటప్పుడు కొంచెం ఇట్లా వదిలేయాలి, నాంతకి ఉంటుంది ఇలా ఉన్నప్పుడు. ఇలా వదిలేసినప్పుడు ఇంకోసారి అది రొటేట్ అవుతూ ఉంటే వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే ఈ విషయంలో అయితే కంటిన్యూగా బాగా నేర్చుకోండి. నువ్వు ఇచ్చిన తర్వాత అప్పుడు ఓవర్ ద హెడ్ చేసేటప్పుడు కొంచెం సో జాగ్రత్త చేయండి. సో ఒకసారి అంటే దగ్గరగా పెట్టుకోకండి. సో ఫస్ట్ స్ట్రైట్ చైన్ అది స్ట్రైటే పెట్టింది, స్ట్రైట్ పెట్టిన తర్వాత మూమెంట్ ఇలా వస్తుంది హ్యాండ్ మూమెంట్. సో హ్యాండ్ మూమెంట్ మొత్తం ఇలానే వస్తుంది అన్నమాట. సింపుల్ మూమెంట్ ఏమంటే కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, ఏమంటే హెడ్ మీద చేయాలా. సో మీరు హెడ్ మీద చేసేటప్పుడు ఫస్ట్ విజువల్ ఒకటి చేయండి. సో స్ట్రైట్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఇలా చేసి సో చూసి కొంచెం టేస్ట్కి తగలకుండా చేస్తుంది. సో మామూలుగా స్టార్టింగ్ చేసేటప్పుడు అయితే కొంచెం ఏమైనా మిస్టేక్ అవుతుందా అని ఇలా చూస్తాం మనం. ఇలా తీసుకుంటే తీసుకుంటూ ఉంటాం, మనం నాన్సకల్ని చూడకుండా ఒకసారి ట్రై చేయండి. సో స్టార్టింగ్ అయితే చూడాల్సి వస్తుంది, ఎందుకంటే మనం ఎలా చేస్తున్నాం అనేది మనకే అర్థం కాదనమాట. సో చూసేంతవరకు అయితే మనకు కొంచెం డౌట్ అయితే ఉంటుంది. సో కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది అన్నమాట ఈరోజు మూవ్. సో ఓవర్ ద హెడ్ విజువల్ చేసేటప్పుడు మ్యాక్సిమం చిన్న విజువల్ చిన్న చైన్ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే చైన్కి బాగా వస్తుంది అన్నమాట. సో చేతిలోనే ఉంటుంది అన్నమాట. సో ఒకసారి స్లో మోషన్లో తీసుకున్నాం. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.